ఓకే అండి, ఇలాంటి పని చేయటం అనేది చాలా తప్పు. ఎవరైనా కానీ అది అది చట్టపరంగా అనేది అసలు టోటల్లీ కండెమ్డ్. అది హృదయం ఉన్న ఏ మనిషి కూడా ఇలాంటి పనులు చేయకూడదు. అలానే డాక్టర్ గారు చెప్పినట్లు ఇండియాలో జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఇట్స్ వర్కింగ్ ఫైన్, కాకపోతే ఏంటంటే ఇట్స్ ఓవర్లోడెడ్. ఆ ఓవర్లోడ్ని తగ్గించడం కోసం గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అట్లానే ఇలాంటి కేసెస్, నిర్భయ లాంటి కేసెస్ని ఇన్నాళ్ళు సాగదీయకుండా వాటిని అంటే ఫాస్ట్ ట్రాక్ ప్రయారిటీలో మనకి ఇన్సిడెంట్ జరిగిన వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో 4 రోజుల్లోనో వాళ్ళకి తగిన శిక్ష పడాల్సిందే. అండ్ వాట్ దే హావ్ డన్ ఈజ్ వెరీ గుడ్. ఉరి శిక్ష అనేది ఇలాంటి వాళ్ళకి కావాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాలో దిశ చట్టం రీసెంట్గా పెట్టారు. గవర్నమెంట్స్ అంత ఫాస్ట్గా యాక్ట్ అయ్యి ఒక విధమైన భయాన్ని పబ్లిక్లో క్రియేట్ చేయగలిగితే ఇలాంటి ఇన్సిడెంట్స్ ముందు ముందు జరగవని ఆశిద్దామండి. డెఫినెట్లీ జస్టిస్ అనేది అదే టైంలో వాళ్ళకి దొరుకుంటే వాళ్ళ పేరెంట్స్, అంటే వాళ్ళ కూతుర్ని పోగొట్టుకున్న బాధ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది లైఫ్ లాంగ్. దాంతోపాటుగా ఈ ఆనందం వాళ్ళకి మిగిలేదు. ఇప్పుడు 7 సంవత్సరాలు వాళ్ళు ఎంత ఫైట్ చేసి ఉంటారనేది వాళ్ళకే తెలుసు, మనం చూస్తున్న వాళ్ళకి అంతో ఇంతో మనకి తెలుసు. సో ఇమ్మీడియట్ జస్టిస్, ఆన్ స్పాట్ జస్టిస్ విదిన్ షార్ట్ టైం ఇవ్వగలిగితే ఆ బాధిత ఫ్యామిలీస్కి ఊరట కలుగుతుంది. నేను స్ట్రాంగ్లీ సపోర్ట్ చేస్తున్నాను ఈ ఉరి శిక్ష అనేది. ఈ అమలు పరచడం అనేది యాజర్లీస్ బదులు ఒక నేరం జరిగిన తర్వాత మిగిలిన ప్రపంచానికి కూడా దాని యొక్క పరివస్థానం వెంటనే తెలుసుకుని చేయాలంటే కోర్టులు చాలా క్విక్ డెసిషన్ తీసుకుని ఈ నిర్ణయాన్ని తెలియపరచాల్సిన అవసరం ఉంది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు, ఎంతోమంది ఇంకా ఆడపిల్లలు కూడా సంరక్షించబడేవాళ్ళు. వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకుంటూ నేను సపోర్ట్ చేస్తున్నాను. చాలా లేట్ అయిందండి, ఇది ఎప్పుడో చేసి ఉండాల్సింది. మినిమమ్ 2 మంత్స్ 3 మంత్స్ అని అలాగే చట్టంలో తీసుకొచ్చేసి దాన్ని క్లారిటీగా అది ప్రూవ్ అయితేనే అది చేయాలని నా ఉద్దేశం. ఇప్పటికే 7 ఏళ్ళు వాళ్ళని మేపి ప్రతి ఒక్కళ్ళకి అది వాళ్ళు నేర్చుకుంటున్నారు. 7 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు అయినా మనకేం పర్వాలేదు, మన ఫుడ్కి బెడ్కి కూడా అక్కడికి ఏం పర్వాలేదు అనే టైప్లోకి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళకి భయం ఉండాలి. ఇది చేస్తే తప్పు, దీని యాక్ట్ ఇమీడియట్గా చాలా ఉంటుంది అని. ఇప్పుడు యాక్ట్లు అన్నీ ఎందుకు వచ్చినాయి, అందరికీ భయం పర్ఫెక్ట్గా వెళ్తారనే కదా. మరి అదే పర్ఫెక్ట్గా చేస్తే ఇలాంటివి తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చినానికి కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళు అలా మేపేశారు. తిండి లేక బోళ్ళ మంది ఉన్నారు, వాళ్ళందరూ మరి తిండి లేదు ఏం లేదు, వీళ్ళకి మటుకు హ్యాపీగా జైల్లో ఫుల్గా వాళ్ళకి అన్ని రకాలు పెట్టి ఫుడ్ బెడ్ అన్నీ ఇస్తున్నారు. చాలా తప్పు, ఇమీడియట్గా దాని మీద చర్య తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు సంతోషిస్తున్నారు, ఒక మానవ హక్కులో ఒక్కళ్ళే వాళ్ళ గురించి బాధపడతారు, మిగతా వాళ్ళ గురించి బాధపడరాళ్ళు. ఎవరైతే తప్పు చేసి ఉరి అంటారో వాళ్ళని మానవ హక్కులోళ్ళు వెనకేసుకొస్తారు, మిగతా వాళ్ళ అందరూ హ్యాపీగా ఉన్నారు. అలా జరగాలి ఇమీడియట్గా, ఫర్దర్గా అలా చేసినందువలన ఏంటంటే తగ్గుతాయి, అట్లీస్ట్ తగ్గినా తగ్గపోయినా వీళ్ళు తగ్గుతారు కదా. నిర్భయ తల్లిదండ్రుల్లో ఆశాదీపం కనబడిందండి. ఈ విధంగా ప్రతి ఒక్కడు ఈ చెడు ఆలోచనలు ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక చెంప పెట్టు, అందువలన ఇది జరగడం చాలా మంచిది, దేశం కూడా కోరుకుంది. 2012 డిసెంబర్ దగ్గర నుంచి ఎదురు చూసి ఎప్పుడైనా ఎదురు చూసే వాళ్ళకి ఆశాదీపంలాగా పనిచేసింది. వాళ్ళు మెయిన్ అది కూడా ఎందుకంటే ఇంకొకటిలో ఈ విధంగా కలగకూడదు, చట్టాన్ని కూడా మార్చాలి అని చెప్పి అనేది వాళ్ళ ఉద్దేశం. ఆ విధంగా చేయడం ప్రజలందరూ కోరుకుంటూనే ఉన్నారు. మొత్తం పరిస్థితి అంటే వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కదా, దానికోసం వెయిట్ చేసి ఉంటారు, అన్నీ చేసుకొని చేస్తున్నారని చెప్పి అనిపిస్తుంది. మరి వాళ్ళ మైండ్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచిస్తున్నారు, దానికి మరి చట్టం తగ్గట్టు వెళ్ళిపోవాలి కదా, దానికి కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు కదా, చట్టం కరెక్ట్గా చేసింది అనిపించింది. వృత్తి తీయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వృత్తి తీశారు, దాంట్లో తప్పు లేదు. దాంట్లో ఎందుకంటే న్యాయం జరిగింది ఇప్పటికైనా, అదే అలాంటి వాళ్ళని ఇంకా అంటేసుకొచ్చి ఇంకా 7 సంవత్సరాలు సాగదీయటమే రాంగ్ అసలు. ఇప్పటికైనా కానీ న్యాయం చేశారు అంటే అతను ఉన్నాడు కదా, అతను లాయర్ కూడా సవాల్ చేస్తున్నాడు, నేను ఎట్లయినా తప్పిస్తానని. మరి అలాంటి లాయర్లు ఉండటం కూడా ఈ దేశ దౌర్భాగ్యం, అలాంటి లూప్ హోల్స్ ఉండటం కూడా మన చట్టాల యొక్క దౌర్భాగ్యం. అలాంటి లేకుండా ఇంకా చట్టాల్లో మార్పులు తెచ్చి జరిగిన ఒక 1 సంవత్సరంలోపు ఏదన్నా రియాక్ట్ చేస్తే దాని ప్రతిఫలం ఉంటుంది, దాని సంతోషం కూడా ఉంటుంది. ఎందుకంటే అనుభవించిన వాళ్ళకి బాధ తెలిసింది కాబట్టి
దాని సంతోషం కూడా ఉంటుంది. అవునవును, ఇంకా ఎక్కువ రియాక్ట్ అవుతారు జనాలు కూడా. భయం అనేది ఉంటుంది, ఎవడైతే చేయాలని ఆలోచన వచ్చిన వాడికి కూడా చాలా భయం ఉంటుంది. చాలా మంచి పని అయితే ఇప్పటికైనా జరిగింది, కానీ 7 సంవత్సరాలు జరగడం చాలా బాధాకరమైన పరిస్థితి జరగదు. అలాంటి అదే అండి, అలా చాలా ప్యానిక్ అవడం వల్ల ఆ రోజు రియాక్ట్ అయ్యారు జనం. అలా రియాక్ట్ అవడం వల్ల ప్రభుత్వం రియాక్ట్ అయింది, వెంటనే అలా జరిగించబడింది. కాకపోతే ఇక్కడ కొన్ని అన్యాయమైనవి కూడా జరగకుండా ఉంటే మంచిది. సత్యంబాబు లాంటివి కొన్ని ఉన్నాయి, అలాంటివి కూడా జరిగి ఉన్నాయి. కాకపోతే అలాంటివి కూడా జరగకుండా ఉంటే అలా ఇలా వెంటనే రియాక్ట్ అవ్వడం కూడా మంచిది, తప్పలేదు.